ఒకప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమాలకు రథసారథి, పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉండేవారు కేసీఆర్. తన సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారు ఆయన. అదే పోరాట పటిమ, అదే రాజకీయ చతురత 10 ఏళ్ళు కేసీఆర్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. అయితే తెలంగాణను అభివృద్ధి బాట పట్టించాననే విశ్వాసంతో 3వ సారి ఎన్నికలు ఎదుర్కొన్న కేసీఆర్ అనూహ్యంగా అధికారాన్ని కోల్పోయారు. ఇక అప్పటి నుండి ఆయన కనబడటం లేదు, వినబడటం లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన కేసీఆర్ అసలు బయటకే రావడం లేదు. అసలు కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? వ్యూహాత్మకమా, లేక రేవంత్ దూకుడును తట్టుకోలేకపోతున్నారా? మరి కేసీఆర్లో మునపటి పోరాట తత్వం ఏమైంది? తిరిగి పార్టీకి ఆయన పునర్వైభవం తీసుకురాగలరా, లేక చలబడిపోయారా? బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2023 తెలంగాణ అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత 10 ఏళ్లపాటు ఉన్న అధికారాన్ని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో కేసీఆర్ రాజకీయాలకు దూరంగా మౌనదీక్ష చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కూతురు కవిత అరెస్టై ఇప్పటికీ దాదాపు 3 నెలలు కావస్తున్నా కేసీఆర్ ఎప్పుడూ తీవ్రస్థాయిలో దానిపై స్పందించలేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తా, పొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను మారుస్తాను అంటూ ప్రగల్భాలు పలికిన ఆయన సొంత రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నా కాపాడుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప మరే పార్టీనైనా తొక్కేస్తా అంటూ బీరాలు పోయిన కేసీఆర్ తన కూతురు కవితకు కనీసం బెయిల్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చేస్తోంది. ఒక్కొక్కరుగా కేసీఆర్ కారు మీద నమ్మకం లేక హస్తం గూటికో బీజేపీ గూటికో వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో మౌనం రాజ్యమేలుతోంది. ఓటమిపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీ క్యాడర్లు ఆత్మస్థైర్యాన్ని నింపలేదు. ఓటమి మీద సమీక్షలు జరపలేదు. ఎవరిని నిందించాలో, ఎవరిని బుజ్జగించాలో, ఎవరిని దూషించాలో అర్థం కాకే కేసీఆర్ మౌనదీక్ష చేస్తున్నారా? ఇదే మౌనంలో మరికొంతకాలం కేసీఆర్ గడిపితే బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో కలిసిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ఒక్క క్షణం చాలు తలరాతలు తల్లకిందులయ్యేందుకు. 6 నెలల క్రితం తెలంగాణలో 1 పార్టీగా 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వేసేందుకే నానా ఇబ్బందులు పడుతోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి బీఆర్ఎస్ పతనానికి మొదటి పాయింట్. ఆ తర్వాత వరుస ఆరోపణలు ఆ పార్టీ నేతలను చుట్టుముట్టాయి. పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు చాలామంది కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లిపోయారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడం ప్రారంభించింది. ఇది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం పెంచింది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు నరేంద్ర మోదీ హవాను బీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవిత కేసు పార్లమెంట్ ఎన్నికల విజయావకాశాలకు భారీగా దెబ్బకొట్టాయి. అయితే లోక్సభ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడం కూడా బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ వైపు మళ్లించడంలో ప్రభావం చూపిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి దూకుడు బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. ఎప్పుడు ఎవరి అవినీతిని బయటకు లాగుతారు అని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ఎంతగా విరుచుకుపడుతున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. కనీసం ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేందుకు ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ పోటీ పడుతుండటంతో గులాబీ పార్టీ నేతలు కండువా మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరింతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాతీయ పార్టీల్లోకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అట్టడుగు దశలో ఉంది. మరి కేసీఆర్ పార్టీకి పురోవైభవం తెస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
ప్రస్తుతానికి ఆయన కారు టైర్లన్నీ కాంగ్రెస్ బీజేపీలు పంక్చర్ చేశాయి. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం లేదని, ఎందుకంటే అక్కడ ఎక్కువగా బీజేపీ, రెండో ప్లేస్లో కాంగ్రెస్ మాత్రమే ఉండబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్కు ప్రధాన ఆయుధమైన ఆయన నోరే ఇంత సైలెంట్గా ఉంటే పార్టీ పూర్తిగా కనుమరుగవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.